మామూలుగా ప్రజల్లో ఏదో మూడు రకాల మనుషులు ఉంటారని ఒక పెద్ద అని చెప్పాడు. సామాన్య స్థాయి అంటే వాళ్ళు వ్యక్తుల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు, వాడిట్లా వీడిట్లా, ఇంకో పని లేదు, లింక్ దగ్గర నుంచి ఎదుటి వారిలో లోపాలు ఎంచుకుని దాని మీద వారిని తిట్టడమే పరమావధి, ఇంకో పని ఉండదు వాళ్ళకి. వీళ్ళు ఒక స్థాయి. కొంచెం మధ్యమ స్థాయి వాళ్ళు ఇన్సిడెంట్స్ గురించి మాట్లాడతారు, జరిగిన సంఘటనలు బట్టి, అది అట్ట జరిగింది, ఇది ఇట్లా జరిగింది, కాబట్టి ఇది ఇట్లా జరిగితే బాగుండేది, ఇట్లా చేస్తే బాగుండేది, సొంతంగా కాకుండా ఒక జరిగిన ఇన్సిడెంట్ని బట్టి దాని మీద మాట్లాడుతూ ఉంటారు, దాని మీదే డిస్కషన్ నడుస్తూ ఉంటే డిబేట్ నడుస్తూ ఉంటారు. వీళ్ళిద్దరికీ భిన్నంగా ఉన్నత స్థాయి వాళ్ళు ఈ సమాజానికి అవసరమైన ప్రణాళికలను రచిస్తారు, ఇష్యూస్ గురించి మాట్లాడతారు, జరిగిన సంఘటనలు కాకుండా కాబోయే రాబోయే కాలంలో మనం ఏ విధంగా ఉంటే బాగుంటుంది ప్రజెంట్ డే వ్యవహారాల్లో అది మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి మన రాష్ట్రాల్లో మన దేశంలో ఇప్పుడు నాయకులు ఏ విధంగా ఉన్నారు, ఏ స్థాయిలో ఉన్నారు ఈ మూడిట్లో మనం విభజన చేసుకోవచ్చు. మీకు తెలిసిందే, క్రితం 5 సంవత్సరాల్లో ఈ ఎన్నికలకు ముందు ఓటుకు నోటు కేసులో ముఖ్యంగా ఆ రోజున ఇద్దరు ముఖ్యమంత్రులు ఏ స్థాయిలో తిట్టుకున్నారో చూసి చాలామంది అబ్బురపడ్డారు, కొంతమంది ఆనందించారు, కొంతమంది బాధపడ్డారు. ఎంతవరకు అంటే నీకు పోలీసు ఉన్నారు, నాకు పోలీసు ఉన్నారు, నీకు ఏసీబీ ఉంది, నాకు ఏసీబీ ఉంది, నీ అంతా తెలుస్తా, నీ పని అంతే ముఖ్యమంత్రి స్థాయిలో. మొన్నటికి మొన్న ఎలక్షన్ ముందు అంటే అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఈ పొత్తు నుంచి విడిపోయిన తర్వాత ఆయన ముంగుడి గారిని ఒకటే తిట్టడం మొదలుపెట్టాడు. సరే, అంతకుముందు ఆయన కేసీఆర్ని కాకుండా రాహుల్ గాంధీ గారిని తిట్టారు, సోనియా గాంధీని అతి భయంకరంగా తిట్టాడు, జగన్మోహన్ రెడ్డి అది సరే మొట్టమొదటి జరుగుతూనే ఉంది, అది కొత్త ఏం కాదు. కాబట్టి ఆయన ఈ విధంగా తన సమయాన్ని అంతా ఈ విధంగా ఖర్చు చేశారు, వృధా చేశారు. పరిపాలన సంగతి దేవుడు ఎరుగు, ఎవరిని ఏ రోజు ఎట్టదిట్టాలి, నేను కాకపోతే మిగిలిన వాళ్ళందరి చేత, మిగిలిన ఎమ్మెల్యేల చేత, మిగిలిన మంత్రుల చేత, మిగిలిన నాయకుల చేత ఎట్లా తిట్టించాలి, మోదీ గారిని కూడా తిట్టారో పొగిడారో, సోనియా గాంధీని తిట్టారో, సోనియా గాంధీని పొగిడారు, అంతే తప్పితే అక్కడ వ్యవహారం ఏం జరగల. దానికి మోడీ గారు కూడా పార్లమెంట్లో మాట్లాడారు, ఈ తెలుగుదేశం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకి తిట్టుకోవటం సరిపోతూ ఉంది, కానీ కొంతకాలం తిట్టుకున్న తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి డెవలప్మెంట్ దాంట్లో పనులు పడిపోయాడు, నిమగ్నం అయ్యాడు, కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మాత్రం ఆయన ఇంకొక పని లేదు, ఇక్కడ తిట్టడమే ఉంది, పరిపాలన అభివృద్ధి మర్చిపోయారు అని పార్లమెంట్లో చెప్పాడు ఆయన. కాబట్టి నిజమే ఈ రోజున కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇంతకుముందు ప్రాణహిత చేవేళ్ళ, అంతకుముందు ఏదో కొంచెం డిజైన్ మార్చారు, సరే ముఖ్యమంత్రి గారు కాబట్టి మార్చుకోవచ్చు, ఆయన పేరు మార్చాడు, డిజైన్ మార్చాడు, ప్రాజెక్ట్ ఏం అనుగుణంగా పెంచుకున్నారు, ఈ రోజున జాతికి అంకితం చేశారు ఆయన, కనపడతా ఉంది కళ్ళ కట్టినట్టు, నా డెవలప్మెంట్ ఇది, నేను 80 నియోజకవర్గాలకి నీళ్ళు ఇస్తున్నాను, సాగునీరు వ్యవసాయానికి కూడా అని క్లియర్ కట్గా 5 సంవత్సరాల్లో తను చేసి 3.5 సంవత్సరాలు నేను చెబుతున్నాను, 3.5 సంవత్సరాలు తను చేసిన పని నిరూపించి చూపించాడు. మొట్టమొదటి కొంచెం గొడవలు ఉన్నా కానీ మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు
దుర్గ గుడి దగ్గర ఆ ఫ్లైఓవర్ ఇంతవరకు పూర్తి కాల. ఏదో చాలాసార్లు పోలవరం ప్రాజెక్టులో ఏదో ఓపెనింగ్లని అట్టహాసంగా పూజలు తందరాలు అవన్నీ చేశారు, కానీ ఇంతవరకు అది ఎంతవరకు వచ్చిందో వీళ్ళు ఏమో 30% కూడా పూర్తి కాలేదంటున్నారు ప్రస్తుత ప్రభుత్వం. కాబట్టి ఇవన్నీ వాళ్ళు రెండో స్థాయి ఉన్నత స్థాయి కూడా కాకుండా ఆ స్థాయిలోనే మన ప్రభుత్వం క్రితం 5 సంవత్సరాలు ఉందని చెప్పడానికి కొంచెం బాధపడాలి. అందుకనే మనం అనుకున్నట్టు ఏ ప్రాజెక్టు డెవలప్ చేయకుండా అందరి చేత అక్షింతలు వేయించుకుంటున్నాం. చాలా కేసుల్లో కాగ్ రిపోర్ట్లు వచ్చినాయి, దీంట్లో వేస్ట్ అయిపోయిందని, అనవసరమైన ట్రిప్స్ చేశారని, రాజధాని ఇంతవరకు దిక్కుదేవం లేకుండా అయిపోయింది, రాజధానిలో ఏదో సింగపూర్లు వస్తున్నారు, అన్ని ప్రపంచ అన్ని దేశాల వాళ్ళు ఏదో ప్లాన్ ఇస్తున్నారని చెప్పారు, అది ఇంతవరకు ఏమవ్వలేదు. అక్కడ అంబేద్కర్ గారు విగ్రహం కడతాం 250 అడుగులు పెట్టన్నారు, అది ఏమైంది తెలియదు. కానీ రోడ్డు అంతా ఆ స్థలం అంతా ఆ 33,000 ఎకరాల చిన్న భిన్నం చేసి చిందర వందర చేసి తోవేసేసి సగం సగం రోడ్లు వేసి ఎందుకు పని రాకుండా చేస్తారు ఈరోజు. దానికి ఆర్కే గారు చెప్పారు ఈరోజు, మాకు 5,000 ఎకరాలు చాలు రాజధాని నిర్మాణానికి, మిగిలింది ఏం చేయాలో మేము ఆలోచిస్తామని. అంటే ఒక విధంగా కొంతవరకు బెటర్ ఏమో అనిపిస్తూ ఉంది ఇంతకుముందు ప్రభుత్వం కంటే. అంటే ఇంతకుముందు ఉన్నంత తిట్లు తగ్గినాయి, మీ ఇంతకుముందు ప్రభుత్వం చేసినట్టు మేము చెయ్యం, నాకు ఒకవేళ నేను చేస్తే నాకు చంద్రబాబు నాయుడు గారికి తేడా ఏముంటుందని అసెంబ్లీలో మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి అదే పందాలు మంత్రులు నాయకులు అందరూ కూడా పని చేస్తారని, రాష్ట్ర అభివృద్ధి కోసం చేస్తారని అనుకున్నాం. అందుకనే ఈరోజు ఆయన 4 తీసుకెళ్ళి చూపించుండొచ్చు, వాళ్ళందరూ ఎట్లా పని చేస్తున్నారో చూడండి, అంత స్పీడప్గా మీరు పనులు చేయండి అని కూడా చెప్పడానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ కాళేశ్వరం ప్రాజెక్టు 4 మంత్రులను కూడా తీసుకెళ్లారు. ఇక్కడ సిఆర్డీఏ గురించి కూడా మాట్లాడుతూ ఆయన రామకృష్ణారెడ్డి గారు, కాబట్టి మేము మిగిలిన పొలం మిగిలిన స్థలం అంటే 5,000 ఎకరాలు కాకుండా మిగిలింది ఏం చేయాలో మేము ఇక్కడ రైతులతో డిస్కస్ చేసి వాళ్ళ యొక్క సలహాలు సంప్రదింపులు తీసుకుని దాని గురించి మేము మాట్లాడతాము ప్రజాస్వామ్యబద్ధంలో. మేము ఒక విధంగా దీనికి కావాలని వద్దని అది ఉంటుంది మాకేం లేదు, ప్రజలు అనుగుణంగా మేము చేస్తాము, ఎవరిని ఒత్తిడి చేయము అని చెబుతున్నారు. అది నిజంగా సంతోషం. రాజధానికి అవసరం మాత్రం తీసుకుంటా ఉంటున్నారు, అది కూడా కరెక్టే. ఎందుకంటే రాజధానికి అవసరమైన ప్రతి కట్టడం మనకు కావాలి, చక్కగా కట్టుకోవాలి, బ్రహ్మాండంగా కట్టుకోవాలి, కొంచెం అటు ఇటు ఏమి ఎక్కువైనా కానీ మనం చక్కగా అందంగా కట్టుకోవాలి, అది 100% కరెక్టే. కానీ మన రాజధాని పర్యాటకుల్ని ఆకర్షించడానికి కట్టవలసిన అవసరం ఉందా? పర్యాటకులు ఎప్పుడు వస్తారు, ఎక్కడికి వస్తారు? మన దగ్గర ఎంతో పురాతనమైన కోటలు కొండలు చరిత్ర ఉన్నది చూడటానికి పర్యాటకులు వస్తారు.